హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 7 కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే రిజల్ట్స్ ఎలా ఉన్నాయో పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో చూసేద్దాం. హౌస్లో ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీనిలో భాగంగా 2 టీమ్స్ అయితే పోటీ పడుతున్నాయి. ఒక టీం జలేబీ టీం, అయితే మరొక టీం గులాబీ టీం. సో ఈ రెండు టీమ్స్కి సంబంధించి కొన్ని టాస్క్లు అయితే పెడతారు. దీనిలో ఎవరు ఎక్కువ విన్ అవుతారో వాళ్ళే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. సో ఈ రోజు జరిగిన టాస్క్లో అయితే అర్జున్ టీం విన్ అయింది, అంటే జలేబీ టీం విన్ అయింది. ఇక ఓపెనింగ్ ఓటింగ్ చూసినట్లయితే ఓటింగ్ పోల్స్ దద్దరిల్లిపోయినాయి. టాప్ ఓటింగ్ తో పల్లవి ప్రశాంత్ అయితే 43% తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇదే విధంగా గానీ ఓటింగ్ కంటిన్యూ అయితే తప్పకుండా పల్లవి ప్రశాంత్ విన్ అవడం ఖాయం. ఇక సెకండ్ ప్లేస్ లో అయితే అమర్దీప్ 20% ఓటింగ్ తో ఉన్నాడు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో అయితే ఓవరాల్ గా చూసుకుంటే గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ కి 12% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఫోర్త్ ప్లేస్ లో అయితే టేస్టీ తేజ ఉన్నాడు. కొన్ని సైడ్స్ లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా అయితే ఫోర్త్ ప్లేస్ లో 9% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక బోలే షావలి అయితే 8% ఓటింగ్ తో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు. కొన్ని సైడ్ లో ఫోర్త్ ప్లేస్ లో కూడా ఉన్నాడు. ఇక డేంజర్ జోన్ లో అయితే అశ్విని 5% ఓటింగ్ తో ఉండగా పూజ 3% ఓటింగ్ తో ఉంది. ఈ ఓటింగ్ చూస్తుంటే ఈ బిగ్ బాస్ సీజన్ అనేది ఆడవాళ్ళకి అచ్చొచ్చినట్లు కనిపించడం లేదు. వరుసగా 7వ వీక్ కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేలాగా కనిపిస్తూ ఉంది. బోలే షావలి లాస్ట్ వీక్ నామినేషన్ లో లేడు కాబట్టి సేవ్ అయ్యాడు. ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఇక్కడ అంతా ఉల్టా పుల్టాగా జరుగుతూ ఉంది. సో ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్న ఓటింగ్ అప్డేట్స్ కోసం, అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.